ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పదవ రోజు బుధవారం కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. షోడశాక్షరి మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి పరమ శాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేతిలో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీ దేవిని సేవించటం వల్ల జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యఫలం సకల శుభాలు విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కాగా దేశవ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకారాల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటోంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారముంది. ఈమె స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకమే అమ్మకు ఆసనం. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనో చైతన్యాన్ని రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అమ్మ అధిష్టాన దేవత. ఈ పర్వదినాన అమ్మవారికి పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పించి పూజించాలి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు అమృతం ఉద్భవించిన శుభముహూర్త దినం కూడా ఈ విజయదశమి రోజే. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే ఈ రోజుకు విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనైనా తిథి వారం తారాబలం చంద్రబలం ముహూర్తం వంటివి విచారించకుండా విజయదశమి రోజున ఆ పని చేపట్టినట్లయితే విజయం తథ్యమని చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆశ్వీయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని కూడా ఈ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైనదని గురువాక్యం. ఈ పర్వదినాన చేసే శమీ పూజ చాలా విశేషమైనది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను వస్త్రాలను శమీ వృక్షం పైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి తిరిగి తమ ఆయుధాలను వస్త్రాలను తీసుకున్నారు. అనంతరం శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. కాగా శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజునే ఈ అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయాన్ని సాధించాడు. తెలంగాణ ప్రాంతంలో శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయంలో శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద ఉండే అపరాజితాదేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అంబాశాంభవి చంద్రమౌళి రపలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయని కాచ్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంటూ అమ్మను మనసారా కొలుచుకుందాం. ఈ శివుడు ఛానల్ చూసి ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం.